హాయ్ ఫ్రెండ్స్, బిగ్ బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాము. ఇంటర్ పరీక్షలు రద్దు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయం అయితే తీసుకుంది ఫ్రెండ్స్. ఆ వివరాలను ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. తెలంగాణలో ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షలను రద్దు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. నిన్న కేబినెట్ సమావేశంలో ఈ అంశంపై చర్చించిన సర్కార్ ప్రస్తుత పరిస్థితుల్లో పరీక్షల నిర్వహణ మంచిది కాదని అభిప్రాయపడింది. సిబిఎస్ఈ, ఐసిఎస్ఈ సహా కొన్ని రాష్ట్రాలలో పరీక్షలను రద్దు చేశారని అధికారులు పేర్కొన్నారు. పరీక్షల రద్దు ఫలితాల విధానంపై సాయంత్రం అధికారిక ప్రకటన విడుదల చేయనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం విద్యాశాఖ తెలియచేయటం అయితే జరిగింది ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ అప్డేట్. సో కాబట్టి ఒక్కొక్క రాష్ట్రం ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ను రద్దు చేసుకుంటూ వెళ్తున్నటువంటి పరిస్థితి అయితే మనం చూస్తున్నాము. సో దానిలో భాగంగానే ప్రస్తుతానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈవైపుగా అడుగులు వేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపించింది. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇప్పటికీ కూడా మరి ఎగ్జామ్స్ జరుపుతాము, ఎప్పుడు ఏంటనేది క్లారిటీ అయితే ఇవ్వట్లేదు. సో కాబట్టి జరుపుతుందా లేదా జరిగినటువంటి మార్పులకు అనుగుణంగా ఏవైనా డిసిషన్స్లో ఏవైనా మార్పులు అనేవి చోటు చేసుకునే అవకాశం ఉందా అనేది మనం వెయిట్ చేయవలసినటువంటి పరిస్థితి అయితే ఉంది ఫ్రెండ్స్. ప్రస్తుతానికైతే తెలంగాణ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ రద్దు చేస్తూ నిర్ణయం అయితే తీసుకోవడం అయితే జరిగింది ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ అప్డేట్. మరిన్ని లేటెస్ట్ అప్డేట్ కోసం నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి.